ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమో ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్య చ రాహువే కేతువే నమః. ఓం నమో శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ, ఓం నమో శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ, ఓం నమో శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. నమస్తే అండి, ఐఎమ్ డాక్టర్ లింగేశ్వర్, ఆస్ట్రాలజీ అండ్ న్యూమరాలజీ. శని తిరోగమనం గోచారంలో ఐదు రాశుల వాళ్ళకి లక్ష్మీ కుబేర యోగం. గుర్తుపెట్టుకోండి, నేను ఏది చెప్పినా ప్రాంప్ట్గా చెప్తాను, మీకు తప్పకుండా జీవితంలో అద్భుతమైన మార్పు దిశగా మీరు ముందుకు వెళ్తారు. ముఖ్యంగా నేను చెప్పబోయే ఐదు రాశుల వాళ్ళు. లక్ష్మీ కుబేర యోగం అనేది వ్యక్తిగత జాతకుడికి శుక్రుడు ద్వారా, గురు చంద్రుడు ద్వారా, బుధుడు ద్వారా ఈ యోగం అనేది సంక్రమించబోతుంది. కానీ శని భగవానుడు తిరోగమనం ద్వారా కూడా యోగాలు పొందే అవకాశం ఉంటుంది అని జ్యోతిష్యం చెప్తుంది. అలాంటి యోగం అనేది ముఖ్యంగా ఈ యొక్క జూన్ 30 తర్వాత నుండి కూడా శని తిరోగమనం ప్రారంభం. అద్భుతమైనటువంటి యోగం. చేసే వృత్తిలో లాభం, ధనాదాయం, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, పేరు ప్రతిష్టలు కూడా మంచిగా వస్తుంది. మీకు ఎవరైనా డబ్బులు ఇవ్వాల్సి ఉంటే ఇస్తారు, కానీ అడిగే ప్రయత్నం చేయాలి. అంతేకాదు, మీరు ఎంచుకున్న వృత్తి వ్యాపారాలు సవ్యంగా సాగుతాయి. అంతేకాదు, చాలామందికి కొంత డబ్బు ఇచ్చి ఉంటారు, నమ్మి తిరిగి ఇవ్వకుండా ఉంటారు. కొంతమంది ఏ నోటు కూడా రాసుకోకుండా ఇచ్చేసి ఉంటారు నమ్మకంతో. వాళ్ళు పూర్తిగా ఇబ్బంది పెడుతూ ఉంటారు. అటువంటి వాళ్ళకు కూడా యోగం రాబోతుంది, డబ్బు తిరిగి వసూలు కాబోతున్నాయి. తిరోగమనం అంటే శని భగవాను తిరోగమనమే, కానీ అది నేను చెప్పే ఐదు రాసులు వాళ్ళకి పురోగతి పాలవుతారు. పురోగతి అంటే ఎదగడం. ఎందుకంటే నేను మన జ్యోతిష్యం చెప్తూ ఉంటాం కదండి, రాము యాక్చువల్గా పేరు, ఆయన రామ్ అని సంతకం చేస్తాడు, కే రామ్ ఆయన పేరు. బట్ ఈయన ఉండేది వచ్చి బెంగళూరులో ఉంటాడు. మన దాని ఏమంటారంటే ఫిలిం ఛాంబర్ ఉంది బెంగళూరులో, సో ఆ ఛాంబర్కి ఆపోజిట్ లైన్లోనే ఒక ఫ్లాట్స్లో దాని ఏమంటే గేటెడ్ కమ్యూనిటీలో ఉంటాడు. బట్ తను ఏంటంటే, తను సివిల్ ఇంజనీర్, తన ఓన్లీ కన్స్ట్రక్షన్ కంపెనీ ఉంది, దాదాపుగా 60 నుంచి 65 మంది ఎంప్లాయీస్ ఉన్నారు, మంచి నాలెడ్జు, బాగా సంపాదించాడు ఒకప్పట్లో. కానీ ఒక 2 ఇయర్స్ నుంచి మొత్తం డౌన్ఫాల్ అయిపోతున్నాను స్వామి, నేను ఏ పని చేసినా నాకు జరగట్లేదు, అసలు నా జీవితం మారుతుందా లేదా, అసలు ఏంటి, అసలు నేనేంటి డౌన్ఫాల్ అవ్వడం ఏంటి. మీరు మీ యొక్క వీడియో ఒకటి చూశానండి, 6వ తారీఖు పుట్టిన వాళ్ళు అష్టైశ్వరాలు అనుభవిస్తారని. బట్ నేను 6 పుట్టాను, బట్ నేను సంపాదించాను, కానీ నిలబడట్లేదు, మొత్తం పోతుంది, నేను పెట్టిన క్యాపిటల్ కన్నా ఇంకా నేను తిరిగి డబ్బు పెట్టే పరిస్థితి వచ్చేస్తా ఉంది, అప్పు చేసి ఇంట్రెస్ట్ కట్టుకోలేకపోతున్నాను, నాకు అర్థమే కాలేదని చెప్పి మనం వచ్చి కలిశాడు. నేను ఒకటే చెప్తున్నా, ఏ వ్యక్తికైనా జీవితంలో ఒక అద్భుతమైనటువంటి యోగాన్ని పొందొచ్చు, కానీ ఆ పొందడానికి అర్హత మాత్రం ఖచ్చితంగా జాతకమే ఇస్తుంది, వ్యక్తిని గుర్తించే పేరు బలం ఇస్తుంది. ఈ రెండూ కాకుండా ఇంక ఏది ఇవ్వదండి. ఎంత పెద్ద సమస్య ఉన్న వ్యక్తికైనా మ్యాక్సిమం. అలా రాము అనే వ్యక్తికి, కే రామ్ అనే వ్యక్తికి నేను కొద్దిగా పేరులు అదనంగా 2 అక్షరాలు యాడ్ చేసి అదేవిధంగా 2 పూజలు చెప్పాను. ఎందుకంటే పూజలు చాలా అవసరం అండి. మీ జాతకానికి ఒకవేళ జన్మ దోషాలున్నా, షష్టమ దోషాలున్నా, తృతీయ దోషాలున్నా, పూర్వపుణ్య దోషాలున్నా, మాంది దోషాలున్నా, కేంద్రాధిపత్య దోషాలున్నా, వాటికి పరిహార మార్గాలు ఎంచుకోకుండా మీరు ఏ టెంపుల్కి వెళ్ళేది, ఏ దీపారాధన చేసినా మీరు సక్సెస్ కారు కాలేరు. ఇవన్నీ మీరు తెలుసుకోవాలి. అలా ఆయనకు 2 పూజలు చెప్పాను, అది అతను చేయించుకున్నాడు. అదేవిధంగా ఆయన పేరు డైలీ కోర్సులకు రాయమని చెప్పాను. ఆయనకు మొబైల్ నెంబర్ని, అకౌంట్ నెంబర్ని ఏదైతే చెప్పానో అది ఉండే విధంగా మార్చుకుని డైలీ కోర్సులాగా రాయమని చెప్పిన తర్వాతే ఈరోజు ఒక అడ్మైరబుల్ సక్సెస్లో ఉన్నాడు ఆయన. జరిగి 2 ఇయర్స్ కూడా కాలేదు, మంచి పాండమిక్ ఆ టైం అనమాట. ఆ టైంలో ఆయన ఫోన్ చేశాడు అనమాట, ఆన్లైన్లో వాట్సాప్ ద్వారా తీసుకోవడం జరిగింది. వాళ్ళ వైఫ్ కూడా గైనకాలజిస్టు, డాక్టర్ ఆవిడ. సో మళ్ళీ వాళ్ళ భార్య పేరు కూడా సరిచేసుకోవడం జరిగింది. ఎందుకు చెప్తున్నానంటే, ప్రతి మనిషి కూడా విపరీతంగా సక్సెస్ కావాలని కోరుకుంటాడు, కానీ అవ్వలేదు అంటే కారణం ఏంటని తెలుసుకోవాలి ముందు. ఎందుకు మనం అవ్వలేకపోతున్నాం, ఏం ప్రాబ్లం, మనకున్న మైనస్ ఏంటి,
ఒకవేళ మన జాతకంలో సమస్య, మన పేరులో సమస్య, మనం ఉండే వాస్తులో సమస్య, దాన్ని రెక్టిఫై చేసుకోగలిగినప్పుడే శాస్త్రాన్ని ఉపయోగించుకునే వాళ్ళు అవుతారు, తద్వారా సక్సెస్ చూస్తారు. కనుక ప్రజెంట్ ఉన్న టైం ప్రకారం శని భగవానుడు శని వక్రగతి అనేది యోగం, ముఖ్యంగా మేష, వృషభ, సింహ, తుల, కుంభరాశుల వాళ్ళకి విపరీత రాజయోగం, ధనాదాయం పెరుగుతుంది. మీరు తెలుసుకోవాల్సింది మీ పేరు సరిచేసుకోవాలి. ముఖ్యంగా ముందు పేరుని ఎలా సరిచేసుకోవాలండి అంటే, మీ పేరులో రాంగ్ నెంబర్ ఉండకూడదు. అంటే 12, 13, 16, 18, 21, 31 ఈ 6 నెంబర్లు ఏ ఒక్కటి ఉన్నా కష్టాలనండి. అది ఎలా తెలుసుకోవాలండి అని అంటారేమో, నోట్ చేసుకొని చెప్తాను. ఏ అంటే 1, బి అంటే 2, సి అంటే 3, డి అంటే 4, ఈ అంటే 5, ఎఫ్ అంటే 8, జి అంటే 3, హెచ్ అంటే 5, ఐ అంటే 1, జే అంటే 1, కే అంటే 2, ఎల్ అంటే 3, ఎం అంటే 4, ఎన్ అంటే 5, ఓ అంటే 7, పి అంటే 8, క్యూ అంటే 1, ఆర్ అంటే 2, ఎస్ అంటే 3, టి అంటే 4, యు అన్నారే, వి అన్నారే, డబ్ల్యూ అన్నారే, ఎక్స్ అంటే 5, వై అంటే 1, జెడ్ అంటే 7 అండి. మొత్తం యాడ్ చేసుకోండి. వవల్స్, కన్సోనెంట్స్ విడివిడిగా చూసినా, టోటల్ పేరు మొత్తం చూసినా 13, 12, 16, 18, 21, 31 రాకూడదు. నో డౌట్ వస్తే మీరు సమస్యల్లో ఉన్నట్టే. మీరు ఇమీడియట్గా పేరు సరిచేసుకుని ముందుకు వెళ్తేనే యోగం. అదేవిధంగా జాతకంలో దోషాలుంటే పరిహారాలు చేయండి. ఏ సమస్య ఉన్నా విత్ ఇండియస్లో మార్పులు ఉంటాయి, తద్వారా లక్ష్మీ కుబేర యోగాన్ని పొందొచ్చు. ప్రస్తుతం నడుస్తున్నారు, నడవబోతున్న రోజుల్లో తెలుసుకోండి. ఇన్కేస్ సమస్యలు ఒకవేళ మీకు విపరీతంగా ఉంటే మాత్రం స్టోత్ నెంబర్కి కాంటాక్ట్ చేస్తే నేను మీతో మాట్లాడతాను. తప్పకుండా నేను మీకు గైడెన్స్ కావచ్చు, కొన్ని ప్రిడిక్షన్స్ కావచ్చు ఇస్తాను. మీరు తెలుసుకుని ముందుకు వెళ్తే చాలు, అద్భుతమైనటువంటి విజయాన్ని మీరు సొంతం చేసుకోవచ్చు. ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు మాత్రమే ఎందుకు ఇలాంటి సమస్యలు అనుభవించాలో ఒకసారి ఆలోచించండి. అంటే మీ జాతకం మాత్రమే అలా ఉందని గుర్తించాలి మీరు. మీ జాతక పరిహారాలు కనుక మీరు మెయింటైన్ చేసుకోగలిగితే 1000% లైఫ్ స్టైల్ మారుతుంది. మీకంటూ గుర్తింపు ఉండే జీవితాన్ని తప్పకుండా చూస్తారని తెలియజేస్తున్నాను.